వెల్కమ్ టు భద్రక ఆన్లైన్ క్లాసెస్. నా పేరు కోటేశ్వరరావు, సీనియర్ ఫ్యాకల్టీ జియోగ్రఫీ. ఇప్పుడు కాంపిటేటివ్ పరంగా వస్తున్నటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా సివిల్ సర్వీస్ గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ కానిస్టేబుల్ అన్నింటికి ఉపయోగపడే జియోగ్రఫీకి సంబంధించినటువంటి ప్రీవియస్ కొన్ని క్వశ్చన్తో పాటుగా ఎక్స్ప్లెనేషన్ ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దాం. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా ఈ క్వశ్చన్స్ ఒకసారి మనము ఒక ఎక్స్ప్లెనేషన్తో సహా ఒకసారి చూస్తే ప్రీవియస్ మనకు వచ్చినటువంటి కొన్ని క్వశ్చన్స్లో వన్ ఇంపార్టెంట్ ప్రీవియస్ క్వశ్చన్ సి ఆఫ్ ట్రాంక్విలిటీ, ప్రీవియస్ గ్రూప్ వన్ ఎగ్జామ్ క్వశ్చన్ సి ఆఫ్ ట్రాంక్విలిటీ అనే ప్రదేశం ఎక్కడ ఉంది అని ఒకసారి ప్రీవియస్ ఎగ్జామ్ గ్రూప్ వన్ ఎగ్జామ్ ని క్వశ్చన్ వచ్చింది. వచ్చినప్పుడు కింద మనకి ఆప్షన్స్ వచ్చేసి ఓకేనా, పసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్, ఇండియన్ ఓషన్ అండ్ చంద్రమండలం అని ఇచ్చారు. అంటే ఇక్కడ క్వశ్చన్ ని కంప్లీట్ చేసే విధంగా కాంపిటేటివ్ పరంగా మనకి క్వశ్చన్ అడగడం జరిగింది. ఒకసారి చూస్తే ఈ సీ ఆఫ్ ట్రాంక్విలిటీ అనే ఒక ప్రదేశం ఈ కృతి వాణిలో ఎక్కడ ఉంది అనగానే మనకి కన్ఫ్యూజ్ అవుతాం. కన్ఫ్యూజ్ ఏం చేస్తాం, ఇక్కడ సి అని కనపడుతుంది. కనపడగానే ఒక సముద్రం అనే ఒక భావనకు వచ్చి మనం ఏం చేస్తామంటే జస్ట్ గెస్ కనుక చేయగలిగితే పసిఫిక్ ఓషన్ కొంతమంది, అట్లాంటిక్ ఓషన్ కొంతమంది, ఇండియన్ ఓషన్ కొంతమంది. ఇక్కడ దాదాపు 90% మెంబర్స్ ఈ ఓషన్స్ లో ఏదో ఒక ఓషన్ లో ఈ యొక్క ఆప్షన్ ఆన్సర్ పెట్టగలుగుతారు. కానీ ఎవరైతే ఈ కాంపిటేటివ్ పరంగా మనము చాలా డెప్త్ గా కనుక చదువుకోగలిగితే అప్పుడు ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే చంద్రమండలం అని తెలుసుకోగలుగుతారు. ఎలా ఈ చంద్రమండలం అంటే ఒకసారి చూడండి, భూమికి ఉన్నటువంటి ఒకే ఒక ఉపగ్రహం చంద్రుడు. ప్రపంచవ్యాప్తంగా సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ప్రపంచంలో రెండు అగ్ర దేశాలైనటువంటి అమెరికా, రష్యా దేశాలు ప్రపంచ ఆధిపత్యం కోసం సైన్స్ అండ్ టెక్నాలజీని బాగా డెవలప్మెంట్ చేసినటువంటి సందర్భంలో 1945 తర్వాత ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో అనేక మార్పులు జరుగుతూ ఇక్కడ ఏం జరిగిందంటే ప్రపంచంలో తొలిసారిగా మానవుడిని చంద్రమండలం మీద పంపించడం జరిగింది. అలా మానవుడు తొలిసారిగా చంద్రమండలం మీదకి వెళ్ళినటువంటి సంవత్సరం 1969. ఓకేనా, జూలై 20 తారీఖున ప్రపంచంలో తొలిసారిగా మానవుడు చంద్రమండలికి వెళ్ళాడు. మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఎవరు వెళ్ళారు, నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్ అండ్ మైకేల్ కొలిన్స్ అనే వ్యక్తులు ముగ్గురు వెళ్ళారు. దేశం అమెరికా. ఇందులో ఫస్ట్ ఇద్దరైనటువంటి నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్ అనే వ్యక్తులు చంద్రమండలం మీదకి వెళ్ళారు. వెళ్ళి చంద్రమండలం మీద దిగారు. కొలిన్స్ అనే అతను ఓకేనా రాకెట్ లోనే ఉన్నాడు, శాటిలైట్ ద్వారా వాళ్ళిద్దరు మాత్రమే దిగారు. ఆ శాటిలైట్ పేరు అపోలో 11. మొత్తం ముగ్గురు అమెరికా వాళ్ళు. ఇప్పుడు మనకి తెలియాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ అడిగిన క్వశ్చన్ కి చంద్రమండలానికి ఏంటి సంబంధం అని చూస్తే సీ ఆఫ్ ట్రాంక్విలిటీ అనే ప్రదేశం ఎక్కడ ఉంది అంటే ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు, పసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్, ఓకేనా ఇండియన్ ఓషన్ అండ్ చంద్రమండలం అని ఇచ్చాడు. ఇప్పుడు ఆన్సర్ ఏంటి మనకి చంద్రమండలం కాబట్టి ఎలా చంద్రమండలము అని తెలుసుకోవడానికి మానవుడు తొలిసారి చంద్రమండలం వెళ్ళినటువంటి ప్రదేశం ఓకేనా ఏదైతే చంద్రమండలం మీద దిగారో ఆ దిగిన ప్రదేశానికి నాసా వాళ్ళు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ఓకేనా పెట్టిన పేరే ఈ యొక్క సీ ఆఫ్ ట్రాంక్విలిటీ. దీన్నే తెలుగులో శాంత సముద్రం అంటారు. ఓకేనా శాంత సముద్రం అంటారు. ఇక్కడ వీళ్ళు ఇక్కడ దిగినప్పుడు ఒక్కసారి మానవుడు చంద్రమండలం మీద వెళ్ళి అక్కడ మొదటిసారిగా దిగిన ప్రదేశం కావడం చేత దానికి అమెరికా నాసా పెట్టిన పేరే సీ ఆఫ్ ట్రాంక్విలిటీ. అంటే సీ ఆఫ్ ట్రాంక్విలిటీ ఎక్కడ ఉందని చంద్రమండలం మీద ఉన్నది. వీళ్ళు తొలిసారిగా అక్కడ చెస్ గేమ్ ఆడారు. ఇది అంతరిక్షంలో ఆడిన తొలి క్రీడ చెస్, అంతరిక్షంలో ఆడిన తొలి క్రీడ చెస్. 1969 లో ఇక నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్ ఇక్కడ చెస్ ఆడటం జరిగింది. ఈ చెస్ బర్త్ ప్లేస్ కంట్రీ ఇండియా. ఒకవేళ సింధు నాగరికత కాలంలోని లోతాల్లో మొదటిసారిగా మనకు చెస్ బోర్డుని కనుగొనడం జరిగింది.
అలాగే ఇప్పుడు రష్యా దేశ జాతీయ క్రీడ చెస్, అలాగే అంతరిక్షం ఆడిన తొలి క్రీడ చెస్ 1969 చంద్రమండలం మీద ఆడారు వీళ్ళు. తర్వాత 1971లో అంతరిక్షం ఆడిన సెకండ్ క్రీడ గోల్ఫ్, అది కూడా చంద్రమండలం మీద ఆడడం జరిగింది. అలెన్ షెఫర్డ్ జూనియర్ అనే ఒక అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. ఇప్పుడు మనకి 1969 కాంపిటేటివ్ ఎగ్జామ్ పరంగా ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇవాళ మనము ఒకసారి ఫస్ట్ క్లాస్గా ఒకనా ఒక ఇంట్రడక్షన్ క్లాస్ ఎప్పుడైతే మనం చెప్తున్నామో ఒక జాగ్రఫీ సంబంధించి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్లో కనుక సక్సెస్ అవ్వాలనుకుంటే నేను చెప్పే ఒక ఫార్ములాను ఉపయోగించండి. ఇక్కడ చదువుతున్నప్పుడు మరి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, చదువుతున్నప్పుడు కొన్ని ఇయర్స్ వచ్చినా, చదువుతున్నప్పుడు కొన్ని దేశాల పేర్లు వచ్చినా, ఒక దేశం కానీ ఒక నగరం కానీ ఒక రాష్ట్రం కానీ ఒక ఖండం కానీ ఒక నది కానీ ఒక సరస్సు కానీ ఒక సముద్రం కానీ ఒక వ్యక్తి కానీ అంటే ఇక్కడ రాసినటువంటి ఫస్ట్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కొన్ని ఒక ఫార్ములా ఏంటంటే, ఒక సబ్జెక్ట్తో అదర్ సబ్జెక్ట్ లింక్ చేసుకుని కాంపిటీషన్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి. ఏది బై హ్యాండ్ చేసి చదివితే కాంపిటేటివ్ ఎగ్జామ్ సక్సెస్ కాలేదు. ఇక్కడ ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ వచ్చినటువంటి వాటిలో ఏదైనా ఒకటి మనం చదువుతున్నాం. ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చదువుతున్నామంటే, ఒక చంద్రమండలం మీద మొదటిసారిగా మానవుడు దిగిన సంవత్సరం 1969 అని చదువుతున్నాం. ఇక్కడ ఏదైతే ఉన్నదో ఇయర్స్, దేశము, నగరము, రాష్ట్రము, ఖండము, నది, సరస్సు, సముద్రము, వ్యక్తి, ఇందులో ఏదైనా ఒకటి మనకు వచ్చినప్పుడు ఇక్కడ ఇయర్స్ వచ్చినాయి. ఆ ఇయర్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ఇయర్స్కి ఓకేనా గుర్తుంచుకోవడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ సంవత్సరంలో ఇంకేమైనా జరిగాయా అని గుర్తుంచుకుంటే, ఇక్కడ 1969లో ఇంకేమైనా జరిగాయా, ఇది కాకుండా ఇంకేమైనా జరిగాయా, లింకప్ అంట. అట్లా కనుక మనం కాంపిటేటివ్ పరంగా కనుక గుర్తుంచుకోగలిగితే ఒక్కసారే ఒక అన్ని సబ్జెక్టుల పైన పరిజ్ఞానం సంపాదించి ఈజీగా మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అవ్వచ్చు. ఇది ఒక సక్సెస్ ఫార్ములా. దీన్ని గుర్తుంచుకోవడానికి మనం ఏం చేస్తున్నామంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒకసారి మీకు చూపిస్తాను. అండ్ ప్రీవియస్ వచ్చినటువంటి క్వశ్చన్ బేస్ చేసుకొని ఇక్కడ మానవుడు తొలిసారిగా చంద్రమండలం మీదకి వెళ్ళినటువంటి సంవత్సరం, రీసెంట్గా కరెంట్ అఫైర్స్ ప్రకారం మనం చూస్తే చంద్రమండలానికి ఒకవేళ తొలిసారిగా మానవుడు వెళ్ళిన సంవత్సరం 1969. రీసెంట్గా మన భారతదేశం ఇస్రో ఇండియన్ స్పేస్ ఆర్గనైజేషన్ ఓకేనా చంద్రయాన్ 3ని ఓకేనా చంద్రమండలం మీద సౌత్ సైడ్లో సురక్షితంగా దింపడం జరిగింది. అలా సౌత్ సైడ్లో దింపినటువంటి తొలి దేశం, చంద్రమండలం మీద తొలిసారిగా భారతదేశం సక్సెస్ఫుల్ అయింది. అండ్ రీసెంట్గా ఇది కరెంట్ అఫైర్స్లో ఉన్నది కాబట్టి ఒక సబ్జెక్ట్ చదివేటప్పుడు సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటుగా కరెంట్ అఫైర్స్ కనుక యాడ్ చేసుకుని చదవగలిగితే మనం ఎగ్జామ్ మీద ఏ క్వశ్చన్ వచ్చినా చేయొచ్చు. అలాగే ఇప్పుడు 1969లో ఏం జరిగాయి అని ఒక సర్వేక్షన్ చూస్తే లింక్ అప్ మానవుడు తొలిసారిగా చంద్రమండలానికి వెళ్ళాడు. ఈ సంవత్సరం ఇంకేం జరిగింది అంటే నోబెల్ అవార్డ్స్ని 1901లో స్థాపించారు. అప్పుడు 5 రంగాలు ఇచ్చేవారు. 1969లో ఎకనామిక్స్ రంగాన్ని ప్రారంభించారు. ఓకేనా కాంపిటేటివ్ పరంగా మనకి సక్సెస్ ఫార్ములా ఏంటంటే ఒక సంవత్సరానికి సంబంధించి ఆ సంవత్సరంలో ఇంకేమైనా జరిగాయా అని గుర్తుంచుకోగలిగితే ఈజీగా ఆ సంవత్సరం జరిగినటువంటి ఇంపార్టెంట్ విషయాన్ని మనకు గుర్తుంటాయి. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, 1969లో మానవుడు తొలిసారిగా చంద్రమండలం మీదకి వెళ్ళిన సంవత్సరంలో ఇంకేమైనా జరిగాయా అంటే ఇక్కడ ఏం చదువుతున్నాం, నోబెల్ అవార్డ్స్ 1901లో స్థాపించారు. అప్పుడు 5 రంగాల్లో అవార్డు ఇచ్చేవారు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్ అండ్ లిటరేచర్ పీస్. 6వ రంగం అయినటువంటి ఎకనామిక్స్ మాత్రమే ఇప్పుడు ఉన్నటువంటి మొత్తం 6 కేటగిరీస్లో ఎకనామిక్స్ ఒక్కటే యాడ్ అయింది. ఆ ఎకనామిక్స్ ఎప్పుడు యాడ్ చేశారంటే 1969లో, అదే సంవత్సరం మానవుడు తొలిసారిగా చంద్రమండలం మీదకి వెళ్ళాడు. ఈ యొక్క నోబెల్ అవార్డ్స్లో 5 అవార్డును స్వీడన్ దేశం ప్రజెంటేషన్ చేస్తుంది. ఒక్క అవార్డు, పీస్ అవార్డు మాత్రమే నార్వే దేశం ప్రజెంటేషన్ చేస్తుంది. ప్రపంచంలోనే అత్యున్నతమైన అవార్డ్స్ అంటాం నోబెల్ అవార్డ్స్. ఆ నోబెల్ అవార్డ్స్లో ఒకనా ఎకనామిక్స్ రంగాన్ని ప్రారంభించిన సంవత్సరం 1969, సేమ్ అదే సంవత్సరంలో మానవుడు తొలిసారిగా చంద్రమండలం మీదకి వెళ్ళాడు. అంటే మనకి ఏం తెలుస్తున్నది, ఒక సంవత్సరంలో జరిగినటువంటి ఇంకా అది ఇంపార్టెంట్ ఇయర్స్ కూడా మనకు తెలుస్తున్నాయి. ఈ సంవత్సరం ఇంకేమైనా జరిగిందా అంటే, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోని స్థాపించారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో స్థాపన జరిగింది 1969లోనే. ఇదే సంవత్సరంలో మానవుడు తొలిసారిగా చంద్రమండలానికి వెళ్ళాడు. నోబెల్ అవార్డ్స్ ఎకనామిక్స్ క్యాటగిరీని ప్రారంభించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రధాన కార్యాలయం బెంగళూరు. మొదటి చైర్మన్ ఇక్రమ్ సారాభాయ్, ఫాదర్ ఆఫ్ ఇన్ స్పేస్. ప్రజెంట్ చైర్మన్ సోమనాథన్. ఒక రెండు పాయింట్స్ రిలేషన్ రాసుకొని ఒక రెండు పాయింట్స్ అక్కడ రాసుకుంటే మనకి ఈజీగా ఇక్కడ గుర్తుంటుంది. అని ఇస్రో ఎప్పుడు స్థాపించాలో తెలిసింది, ప్రధాన కార్యాలయం తెలిసింది, మొదటి చైర్మన్ తెలిసింది, ప్రజెంట్ చైర్మన్ తెలిసింది. ఈ సంవత్సరం ఇంకేమైనా జరిగిందా? ఇందిరాగాంధీ 14 బ్యాంకులు జాతీయం చేసింది. 14 బ్యాంక్స్ నేషనలైజ్డ్ ఇందిరాగాంధీ 1969 జూలై 19 1980లో ఇందిరాగాంధీ మళ్ళీ ఒక 6 బ్యాంకులు జాతీయం చేసింది. అంటే ఇక్కడ మానవుడు తొలిసారిగా చంద్రమండలానికి వెళ్ళిన సంవత్సరంలో ఇందిరాగాంధీ 14 బ్యాంకులు జాతీయం చేసింది. ఓకే, నోబెల్ అవార్డ్స్ ఎకనామిక్స్ క్యాటగిరీని ప్రారంభించాం. అలాగే ఇండియన్ స్పేస్ ఆర్గనైజేషన్ ఇస్రోని స్థాపించారు. అక్కడ ఇలా ఎన్ని ఒకే సంవత్సరం జరిగాయి. అంటే ఒకదానికి ఒక లింక్అప్, కాంపిటేటివ్ ఎగ్జామ్ లో చదివే విధానం ఇదే. ఎవరో ఏదో చెప్పారని చెప్పి బైహాండ్ చేసి అవుతుంటారు, అది పద్ధతి కాదు. కరెక్ట్ గా చదివే ప్రాసెస్ ఏంటంటే ఇలా రిలేషన్స్. ఇదే సంవత్సరం ఇంకేమైనా జరిగిందా అంటే భారతదేశ తొలి అణు విద్యుత్ కర్మాగారం తారాపూర్ మహారాష్ట్ర, స్థాపన 1969. ప్రస్తుతం ఇండియాలో ఉన్నటువంటి అణు విద్యుత్ కర్మాగారాల్లో 12 రన్ అవుతున్నాయి. ఓకేనా, 21 ఎస్టాబ్లిష్ అయ్యాయి, 12 రన్ అవుతున్నాయి. అందులో మొదటిది తారాపూర్ మహారాష్ట్ర 1969. ప్రజెంట్ ఇండియాలో అతిపెద్దది కుడాకులం తమిళనాడులో ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా ఇది ఒకే సంవత్సరం, సేమ్ ఇయర్ 1969. ఇదే సంవత్సరంలో ఇంకేమైనా జరిగాయా అంటే తెలంగాణ తొలిదేశ ఉద్యమాన్ని ఒక సత్యాగ్రహం ద్వారా ప్రారంభించిన వ్యక్తి అన్నావత్ర రవీంద్రనాథ్. ఈయన 1969లో ఖమ్మంలోని గాంధీ చౌక్లో నిరాదీక్ష చేయడంతో ఉద్యమానికి ఒక మలుపు వచ్చింది. అలా తెలంగాణ తొలిదేశ ఉద్యమాన్ని ప్రారంభించడానికి కారణమైనటువంటి అన్నావత్ర రవీంద్రనాథ్ ఒక నిరాదీక్ష కూడా 1969 ఖమ్మంలో జరిగింది. కొత్తగూడలోని సింగరేణి కంపెనీలో ఆంధ్రా వాళ్ళు జాయిన్ అవుతున్నారని చెప్పి ఒక విద్యార్థి నాయకుడైనటువంటి ఒక వ్యక్తి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ ఒకే సంవత్సరంలో జరిగాయి. ఎన్నిటికీ రిలేషన్ ఏంటంటే 1969. ఇప్పుడు మనకి 8 క్వశ్చన్లు కవర్ అయినాయి. 2018 తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన గ్రూప్ 2లో ఈ 1969 మీద 3 క్వశ్చన్లు కవర్ అయ్యాయి. 3 క్వశ్చన్లు కవర్ అయ్యాయి ఈ యొక్క 1969 మీద. అంటే ఒక కాంపిటేటివ్ పరంగా కనుక మనం చదివే సక్సెస్ ఫార్ములా కనుక తెలుసుకోగలిగితే ఈజీగా మనము ఇక్కడ మార్కులు కవర్ చేయొచ్చు. ఇప్పుడు ఎన్ని క్వశ్చన్లు కవర్ అయ్యాయి? ఇప్పుడు మన సీఆర్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందంటే చంద్రమండలం మీద తెలిసిపోతుంది. దాంతోపాటు ఏస్ అన్ని కూడా ఒక్కసారి మనకు కవర్ అవుతాయి. ఇది కాంపిటేటివ్ పరంగా మనం చదవగలిగితే ఈజీగా మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వన్, భారత్. ఇంకొక క్వశ్చన్ ఒకసారి చూడండి. పాకిస్తాన్ దేశాల మధ్య ఒక ఇంటర్నేషనల్ బార్డర్ ఉంటుంది, సరిహద్దు రేఖ. ఆ సరిహద్దు రేఖను ఏమంటారు అని అడిగాడు. అందులో ఆప్షన్స్ వచ్చేసి డ్యూరాండ్, రాడ్క్లిఫ్, మెక్మోహన్, తీన్ బికా. ఇది ప్రీవియస్ క్వశ్చన్. బాగా ఇటీవల కాలంలో ఎక్కువగా అడుగుతున్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో ఇది ఒక సరిహద్దు. బాగా అంటే భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య సరిహద్దు రేఖను ఏమంటారు, అంటే బార్డర్ లైన్ ఏమంటారు, ఇంటర్నేషనల్ బార్డర్ ఉంటుంది. ఆ ఇంటర్నేషనల్ బార్డర్ లో మనకి 7 దేశాలతో అంతర్జాతీయ సరిహద్దు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మర్చిపోకుండా. ఇంపార్టెన్స్ ఏంటంటే భారతదేశం ఇంటర్నేషనల్ బార్డర్స్ 7 దేశాలతో ఉంటుంది. ఆ 7 దేశాల యొక్క మొత్తం లెంత్ వచ్చేసి 15,106 కిలోమీటర్స్ ఉంటుంది.
భారతదేశ ఇంటర్నేషనల్ బార్డర్ లెంత్ వచ్చేసి 7 దేశాలు కలిపి ఓకేనా 15,106 కిలోమీటర్స్ ఉంటుంది. అందులో మనకి వివాదాస్పదమైనటువంటి దేశాల సరిహద్దులు కొన్ని ఉన్నాయి. అందులో ప్రధానమైనది పాకిస్తాన్ తోటి, అలాగే చైనా తోటి. ఇక ఇండియా పాకిస్తాన్ సరిహద్దు అడిగినప్పుడు ఇక్కడ 7 దేశాలతో సరిహద్దు ఉన్నది. అందులో 16 రాష్ట్రాలు ఏదో ఒక దేశంతో సరిహద్దు పంచుకుంటున్నాయి. అందులో 2 కేంద్రపాలిత ప్రాంతాలు ఏదో ఒక దేశంతో సరిహద్దు పంచుకుంటున్నాయి. 9 రాష్ట్రాలు సముద్ర తీరరేఖను కలిగి ఉన్నాయి. 4 కేంద్రపాలిత ప్రాంతాలు సముద్ర తీరరేఖను కలిగి ఉన్నాయి. 5 రాష్ట్రాలు ఓకేనా సముద్ర తీరరేఖ కానీ అంతర్జాతీయ సరిహద్దు కానీ లేదు. వీటిని ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అంటారు. ఇందులో ప్రధానమైనది తెలంగాణ, హర్యానా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అండ్ జార్ఖండ్. ఇవి ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అంట. ఓకేనా 2 రాష్ట్రాలు సముద్ర తీరరేఖను కలిగి ఉన్నాయి, అలాగే అంతర్జాతీయ సరిహద్దు రేఖను కలిగి ఉన్నాయి. అందులో గుజరాత్ అండ్ పశ్చిమ బెంగాల్. ఇక్కడ అంటే మనకి ఏం తెలిసింది, ఇక్కడ ఇంటర్నేషనల్ బార్డర్స్ అని ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఎవరికి కవర్ చేసినాం అనుకోండి, ఈసారి ప్రీవియస్ ఇందులో ఏ క్వశ్చన్ రావచ్చు. అంటే మనం ఏదవుతున్నాం, ఇంటర్నేషనల్ బార్డర్ అంటే అంతర్జాతీయ సరిహద్దు ఎన్ని దేశాలతో ఉన్నది, 7 దేశాలతో ఉన్నది. ఇక్కడ లెంత్ ఎంత అంటే 15,106 కిలోమీటర్స్. ఎన్ని రాష్ట్రాలతో ఇంటర్నేషనల్ బార్డర్ కలిగి ఉన్నది అంటే 16 రాష్ట్రాలు కలిగి ఉన్నాయి, 2 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి ఉన్నాయి. ఇక్కడ 9 రాష్ట్రాలు సముద్ర తీరేక కోస్ట్ ఏరియాని కలిగి ఉన్నాయి. ఇక్కడ కోస్ట్ ఏరియా మొత్తం లెంత్ వచ్చేసి 7,560 కిలోమీటర్స్ ఉంటుంది, 7,516 కిలోమీటర్ ఉంటుంది. అలా 4 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. 5 రాష్ట్రాలకు సముద్ర తీరేక కానీ అంతర్జాతీయ సరిహద్దు కానీ లేదు. వీటిని ఏమంటారంటే లాండ్ లాక్డ్ స్టేట్స్, భూ పరివేషిత రాష్ట్రాలు అంటారు. అందులో ప్రధానంగా తెలంగాణ, హర్యానా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఉన్నాయి. 2 రాష్ట్రాలకు ఇటు అంతర్జాతీయ సరిహద్దు రేఖ ఉన్నది, అటు సముద్ర తీరేఖ ఉన్నది. వాటే 2 రాష్ట్రాలు, ఒకటి గుజరాత్, పశ్చిమ బెంగాల్. ఇప్పుడు మనకి డైరెక్ట్ తెలిసింది. తెలిసిన తర్వాత ఏంటంటే బాగా వివాదాస్పదమైన దేశాలు పాకిస్తాన్ అండ్ చైనా. ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడు, భారత్ పాకిస్తాన్ దేశాల సరిహద్దు రేఖలు ఏమంటారు అన్నాడు. అనగానే ఇక్కడ 3 సరిహద్దు రేఖలు ఉన్నాయి. అంతర్జాతీయ సరిహద్దు రేఖ నిర్ణయించినప్పుడు ఒక 4 రూల్స్ని దేశాలు పాటిస్తుంటాయి. ఒక దేశానికి మరొక దేశానికి మధ్య ఉన్నటువంటి సరిహద్దులు అంతర్జాతీయ సరిహద్దు అంటారు. ఆ అంతర్జాతీయ సరిహద్దులు ఒక 4 విధాలుగా ఈ దేశాలు పాటిస్తుంటాయి, 4 విధానాలుగా పాటిస్తుంటారు దేశాలన్నీ. అందులో ఫస్ట్ ఏంటంటే అత్యంత పొడవైనటువంటి నదులు అంతర్జాతీయ సరిహద్దు రేఖను నిర్ణయిస్తాయి. సెకండ్, అక్షాంశాలు రేఖాంశాలు బేస్ చేసుకొని ప్రపంచ దేశాలు సరిహద్దు నిర్ణయించుకుంటారు. నెంబర్ 3, నేచురల్గా ఉండాల్సిన నదులు అంతర్జాతీయ సరిహద్దు రేఖ నిర్ణయిస్తాయి. ఒక నదులు లేకపోతే అక్షాంశ రేఖాంశాలు సరిహద్దు రేఖ నిర్ణయిస్తాయి. ఈ 2 లేనప్పుడు 3వ విధానమైనటువంటి మధ్యవర్తిగా ఉన్నటువంటి ప్రముఖమైన వ్యక్తులు సరిహద్దు నిర్ణయిస్తారు. 4వ విధానం ద్వారా జలసందులు, కాలువలు, ఒకవేళ సింధు శాఖలు, సముద్రాలు సరిహద్దు నిర్ణయిస్తాయి. ప్రపంచంలో ఏ దేశమైనా వాళ్ళ దేశాల మధ్య అంతర్జాతీయ సరిహద్దు రేఖ నిర్ణయించేటప్పుడు ఖచ్చితంగా ఈ 4 విధానాలు ఫాలో అవుతుంటారు. ఈ 4 విధానాలలో నదులు, అక్షాంశాలు రేఖాంశాలు, వ్యక్తులు, జలసందులు, కాలువలు, సింధు శాఖ. ఇప్పుడు భారత్ పాకిస్తాన్ సరిహద్దు తీసుకున్నాం అనుకోండి. 1947 ఆగస్ట్ 14 అర్ధరాత్రి మనకి ఎప్పుడైతే 2 దేశాలు విడగొడుతూ స్వతంత్రం వచ్చిందో, ఆ విడగొడుతూ స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ 2 దేశాల మధ్య సరిహద్దు రేఖ నిర్ణయించేటప్పుడు మనకి కరెక్ట్ ప్రాసెస్ ప్రకారం ఇక్కడ నదులు లేవు, అక్షాంశ రేఖాంశాలు లేవు. అప్పుడు మధ్యవర్తిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఈ 2 దేశాల మధ్య సరిహద్దు నిర్ణయించడానికి చివరి బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ పిలవడం జరిగింది. అలా పిలిచినటువంటి ఆ యొక్క వ్యక్తి అతని ఫ్రెండ్ అయినటువంటి లండన్లో ఫేమస్ రాయర్ సర్ సిరిల్ రాడ్క్లిఫ్ అనే వ్యక్తిని పిలిచాడు. అప్పుడు ఇండియాలో ఉన్నటువంటి ఒకే ఒక్క మ్యాప్ను అతని చేతిలో పెడితే అతను సరిహద్దు రేఖను గీశాడు. అతను సరిహద్దు రేఖను గీశాడు కాబట్టి అతని గౌరవార్థంగా
అతని పేరునే సరిహద్దు రేఖ పెట్టడం జరిగింది. అలా ఇండియా చైనా, ఇండియా ఆఫ్ఘనిస్తాన్, ఇండియా పాకిస్తాన్ ఈ మూడు దేశాలకు మధ్యలో ఉన్నటువంటి సరిహద్దు నిర్ణయించిన వాళ్ళ వ్యక్తులు కావడం చేత వాళ్ళ పేర్లే సరిహద్దు పెట్టడం జరిగింది. ఆ మూడు పేర్లే ఇక్కడ ఉన్నాయి, డ్యూరాండ్, రాడ్క్లిఫ్, మెక్మోహన్. ఇప్పుడు మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ చదువుతున్నప్పుడు ఇందులో ఓకేనా పేర్లను కన్ఫ్యూజ్ అవుతున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేయాలి అంటే కోడ్, కాంప్యూటర్ పరంగా జరిగేటప్పుడు కొన్ని కోడ్స్ అనేవి కంపల్సరీ. ఓకేనా, ఎట్లా గుర్తుంచుకోవాలి చెప్తాను చూడండి. భారత్ పాకిస్తాన్ సరిహద్దు రేఖ ఎట్లా గుర్తుంచుకోవాలంటే కోడ్ ప్రకారం పాకిస్తాన్ నాగరక్షరాలు తెలుగులో రాశాం, అలాగే రాడ్ క్లిప్ అని తెలుగులో రాసుకుంటే నాగరక్షరాలు అయిపోయింది. ఇప్పుడు ఆన్సర్ ఏంటిది, రాడ్ క్లిప్. మన కోడ్ ఏం గుర్తుంచుకున్నాం, పాకిస్తాన్ తెలుగులో నాగరక్షరాలు, రాడ్ క్లిప్ రేఖ సరిహద్దు నాగరక్షరాలు అంటే గుర్తుంటుంది. అలాగే చైనాను ఎలా గుర్తుంచుకోవాలి అంటే చైనాను ఇంగ్లీష్లో రాయండి ఐదు అక్షరాలు, అలాగే సరిహద్దు రేఖ అయినటువంటి మెక్మో అని తెలుగులో రాసుకోండి కోడ్ గుర్తుంచుకోవడానికి, అప్పుడు ఐదు అక్షరాలు అయితే అక్కడ ఇంగ్లీష్లో చైనా ఐదు అక్షరాలు ఉన్నది, ఇక్కడ మెక్మో ఐదు అక్షరాలు ఉన్నది అయిపోయింది. పాకిస్తాన్ నాలుగు అక్షరాలు, రాడ్ క్లిప్ రేఖ నాలుగు అక్షరాలు అయిపోయింది. నెక్స్ట్ వన్ ఆఫ్ఘనిస్తాన్, ఆఫ్ఘన్, ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘన్ అంటాం, భారతదేశం ఇండియా అంటాం, తెలుగులో రాసుకుంటే మూడు అక్షరాలు. ఇక్కడ సరిహద్దు రేఖ డ్యూరాండ్, ఇక్కడ సున్నాని కౌంట్ చేయం, ఇలాంటి కోడ్స్ మనం చదువుకునేటప్పుడు సున్నాని కౌంట్ చేయకుండా మూడు అక్షరాలు అయిపోయింది. ఇప్పుడు ఇలా కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్ కనుక మనం గుర్తుంచుకోగలిగితే ఓకేనా, అంటే కోడ్స్ ప్రకారం కనుక గుర్తుంచుకోగలిగితే ఈజీగా మనం గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈజీ ప్రాసెస్ ప్రకారం గుర్తుంచుకోవచ్చు. ఎట్లా, ఇదే కాదు ఇంకా రకరకాలుగా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లు వచ్చే క్వశ్చన్స్ని, టాపిక్స్ని ఇలా గుర్తుంచుకోవడానికి ఒక ప్రాసెస్ ప్రకారం కనుక గుర్తుంచుకోగలిగితే ఈజీగా గుర్తుంచుకోవచ్చు. పాకిస్తాన్ నాలుగు అక్షరాలు, రాజకీయ నాలుగు అక్షరాలు, చైనా ఐదు అక్షరాలు, మెక్మోహన్ ఐదు అక్షరాలు తెలుగులో ఓకే, ఆఫ్ఘనిస్తాన్ మూడు అక్షరాలు, ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘన్ అంటాం డ్యూరాండ్ని ఓకే, సున్నాను కౌంట్ చేయకుండా మూడు అక్షరాలు వీటిలా గుర్తుంచుకోవచ్చు. 1947లో ఇండియా పాకిస్తాన్ సరిహద్దు రేఖ నిర్ణయించారు ఓకే, చైనాకు 1914లో సరిహద్దు రేఖ నిర్ణయించారు, 1893లో సరిహద్దు రేఖ నిర్ణయించారు ఆఫ్ఘనిస్తాన్కి మనకి, ఇట్లా కొన్ని ఇయర్స్ కూడా గుర్తుంచుకోవచ్చు. ఓకేనా, పాకిస్తాన్ సరిహద్దు రేఖ 1947, ఇండియా పాకిస్తాన్ సరిహద్దు రేఖ, ఇండియా చైనా సరిహద్దు రేఖ 1914, ఓకేనా ఆఫ్ఘనిస్తాన్ ఇండియా సరిహద్దు రేఖ 1893, ఇట్లా గుర్తుంచుకోవచ్చు. అంటే కాంపిటేటివ్ పరంగా కనుక మనము ఇట్లా కోర్స్ ప్రకారం కనుక గుర్తుంచుకోగలిగితే ఈజీ ప్రకారం గుర్తుంచుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా ఈజీగా గుర్తుంటాయి, ఇట్లా ఇవి కూడా నాకు తెలిసిపోతాయి. అంటే కాంప్యూటర్ పరంగా మనకి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారో తెలుసుకుంటే అన్ని కాంప్యూటర్ ఎగ్జామ్కి ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతాయి ఇలాంటి క్వశ్చన్స్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వారిలో ఏ నగరాన్ని వైట్ సిటీ అంటారు, అంటే మనకి ఖచ్చితంగా జాగ్రఫీ పరంగా మనం చూస్తే కొన్ని జాగ్రఫికల్ నేమ్స్ వస్తుంటాయి, అంటే బెంగాల్ దుఃఖదాయిని అని, వైట్ రివర్ అని దేని అంటారు, బ్లూ రివర్ అని దేని అంటారు, పింక్ సిటీ అని దేని అంటుంటారు, అలాగే మనకి వైట్ సిటీ, సెవెన్ మౌంటైన్ సిటీ, ఎటర్నల్ సిటీ అని ఇలా క్వశ్చన్స్ వస్తుంటాయి. ప్రీవియస్ గ్రూప్ టూ ఎగ్జామ్ 2018లో బిగ్ యాపిల్ సిటీ అని దేని అంటారు అని క్వశ్చన్ వచ్చింది. బిగ్ యాపిల్ సిటీ అని ప్రపంచంలో న్యూయార్క్ నగరాన్ని అంటారు, అలాగే వైట్ సిటీ అని దేని అంటారు అని ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్ క్వశ్చన్ వచ్చింది. ఆ వైట్ సిటీ అని ఏంటంటారంటే ఇక్కడ కొన్ని సిటీస్ ఉన్నాయి చూడండి, రోమ్, న్యూయార్క్, ముంబై అండ్ చికాగో, ఇవి ఆప్షన్స్. వైట్ సిటీ జాగ్రఫికల్గా ఏ నగరాన్ని అంటారంటే కింద ఆప్షన్స్ ఉండండి, రోమ్, న్యూయార్క్, ముంబై, చికాగో. వైట్ సిటీ అని దేని అంటారు, ఇక్కడ ఇంకొక ఆప్షన్ చూడండి, బెల్గ్రేడ్,
ఇక్కడ 4-5 ఆప్షన్స్ ఉన్నాయి. రోమ్, న్యూయార్క్, ముంబై, చికాగో, బెల్గ్రేడ్. ఆన్సర్ అంటే ఇప్పుడు వైట్ సిటీ అంటే శ్వేత నగరం అంటారు తెలుగులో. ఇప్పుడు మనకి జాగ్రఫికల్గా ఏ నగరాన్ని ఏమంటారో తెలవాలి. రోమ్ నగరానికి ఏడు పర్వతాల నగరం మరియు శాశ్వత నగరం అని పేరున్నాయి. ఇటలీ దేశ రాజధాని రోమ్, ఏడు పర్వతాల నగరము, శాశ్వత నగరం అంటారు. ప్రపంచంలో అతిచిన్న దేశమైనటువంటి విస్తీర్ణ వారిగా వాటికన్ సిటీ రోమ్ నగరంలో ఉంటుంది. ప్రపంచంలో మహిళలు లేని ఒకే ఒక్క దేశం వాటికన్ సిటీ. 0.44 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా కలిగినటువంటి ఈ యొక్క చిన్న దేశం రోమ్ నగరంలో ఉంటుంది. అక్కడ క్రైస్తవ మతాధిపతి అయినటువంటి పోప్ నివాసం ఉంటాడు. ప్రపంచంలో మహిళలు లేని ఒకే ఒక్క దేశం. ఓకేనా? ఆ పోప్ కింద పనిచేస్తున్నటువంటి ఒక క్రిస్టియానిజానికి సంబంధించినటువంటి పోపులు, పోప్ కింద పనిచేసే బిషప్లు, ఓకేనా, తర్వాత మనకి ఆయన కింద పనిచేసే ఎంప్లాయీస్ మాత్రమే అక్కడ నివాసం ఉంటారు. ఇక్కడ న్యూయార్క్ నగరాన్ని ఏమంటారు అంటే సామ్రాజ్య నగరం అంటారు. ఆకాశ ఆజ్ఞాల నగరం అంటారు. అలాగే బిగ్ యాపిల్ సిటీ అంటే ఆ ప్రీవియస్ గ్రూప్ టూ ఎగ్జామ్ క్వశ్చన్, బిగ్ యాపిల్ సిటీ అంటారు. ఓకేనా? సామ్రాజ్య నగరం, ఆకాశ ఆజ్ఞా నగరం, బిగ్ యాపిల్ సిటీ. ముంబై నగరాన్ని ఏమంటారు అంటే ఏడు ద్వీపాల నగరం అంటారు. అలాగే భారతదేశ సింహద్వారం అంటారు, గేట్వే ఆఫ్ ఇండియా ముంబై. చికాగోని వాయునగరం అంటారు, చికాగోని వాయునగరం అంటారు. ఓకే, ఇప్పుడు మరి రోమ్ కాదు, న్యూయార్క్ కాదు, ముంబై కాదు, చికాగో కాదు. ఆన్సర్ ఏంటంటే బెల్గ్రేడ్. దీన్ని వైట్ సిటీ అంటారు. ఇట్లా ఇప్పుడు ఒక్కొక్క నగరానికి మనము భౌగోళికంగా ఏమంటున్నారో తెలిసింది. ఇప్పుడు మనకి ఏంటంటే కాంపిటేటివ్ పరంగా మనకి ఇందాక నేను చెప్పాను కదా, ఇయర్స్ వచ్చినా, దేశాలు వచ్చినా, ఒక నగరం వచ్చినా, ఒక రాష్ట్రం వచ్చినా, ఒక వ్యక్తి వచ్చినా చదివేది కాకుండా అది ఇంపార్టెంట్ కవర్ చేయాలి. ఇక్కడ ఏమొచ్చింది, ఒక నగరం వచ్చింది. ఆ నగరం ఏంటంటే బెల్గ్రేడ్ వైట్ సిటీ. దీనికి ఇంకేమైనా ప్రత్యేకత ఉండదా, ఉంటేనే చదవాలి. ఇది సెర్బియా దేశ రాజధాని యూరోప్ ఖండంలో. దీని యొక్క ప్రత్యేకత ఏమైనా ఇంపార్టెన్స్ ఉందా అని మనం చూస్తే, అలీగ రాజ్యాల యొక్క మొదటి సమావేశం రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా రష్యా కూటమిలో చేరకుండా స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించే కూటమిని ఓకే అలీగ రాజ్యాలు అంటారు. ఆ అలీగ రాజ్యాల కూటమిని స్థాపించిన తర్వాత మొదటి సమావేశం బెల్గ్రేడ్ లో జరిగింది. ఎప్పుడు జరిగింది, 1961 లో జరిగింది. ఓకే, అంటే అలీన రాజ్యాల యొక్క మొదటి సమావేశం బెల్గ్రేడ్ జరిగింది. ఆ నగరాన్ని ఏమంటున్నాం మనము, వైట్ సిటీ అంటున్నాం. ఇది సెర్బియా దేశ రాజధాని. నెహ్రూ నాయకత్వంలో ఏర్పాటైనటువంటి మూడవ ప్రపంచ దేశాలు అలీన రాజ్యాలు. దీని మొదటి సమావేశం ఎక్కడ జరిగింది, బెల్గ్రేడ్ జరిగింది 1961 లో. ఇక్కడ మనం ఏం చదువుతున్నాం, ఒక నగరాన్ని ఇంపార్టెన్స్ చదువుతున్నాం. చదువుతున్నప్పుడు ఇక్కడ నగరానికి సంబంధించి ఎప్పుడు జరిగింది 1961 ఇక్కడ అది అని చదువుతున్నాం. అలాగే 1961 అని రాగానే ఒక ఇయర్ని గుర్తుంచుకోవడానికి రిలేషన్, ఓకే, అలీన రాజ్యాల ఫస్ట్ సమావేశం జరిగింది బెల్గ్రేడ్. ఈ సంవత్సరాన్ని గుర్తుంచుకోవడానికి ఇంకేమైనా జరిగాయా అంటే, ప్రపంచ అంతరిక్షానికి వెళ్ళినటువంటి తొలి వ్యక్తి యూరీ గగారిన్, రష్యా అంతరిక్షకు వెళ్ళినటువంటి తొలి వ్యక్తి యూరీ గగారిన్ రష్యా 1961. ఇదే సంవత్సరం ఇంకేమైనా జరిగిందా, భారతదేశంలో వరకట్న నిషేధ చట్టం వచ్చింది 1961. ఓకేనా? ఇంకో ఇట్లా ఒక నగరానికి సంబంధించి చదివేటప్పుడు అది ఇంపార్టెంట్, అలాగే ఆ నగరానికి సంబంధించి ఇంకేమైనా ఇంపార్టెన్స్ ఉన్నాయని చెప్పినప్పుడు మనకి ఇయర్స్ ఇంపార్టెంట్. అంతరిక్షకు వెళ్ళిన తొలి వ్యక్తి యూరీ గగారిన్ 1961, అదే సంవత్సరంలో అదే రాజ్యాల మొదటి సమావేశం జరిగింది ఎక్కడ అంటే బెల్గ్రేడ్. బెల్గ్రేడ్ ఏమంటారు, వైట్ సిటీ. ఇట్లా మనం కాంపిటేటివ్ పరంగా ఒకదానికి ఒక లింక్ అప్ పెట్టుకొని చదవగలిగితే ఇక్కడ ఈజీగా మనం గుర్తుంచుకోవచ్చు. అర్థమైందా?